ఏం జరిగిందానా ఇప్పుడే మా కాలం తగ్గిందమ్మా నాకి ఏంటి మూడు నెలల నుండి కాలు నొప్పి చాలా భయంకరమైనది మూడు నెలల నుండి కాలు నొప్పి కాలు నొప్పి తగ్గింది అబ్బో చూసారా గాయం మొత్తం పుచ్చిపోయినట్టు అయిపోయిందండి కాలు చూడండి కింద ఈ గాయం చూసారా అందరూ నొప్పి అంతా తగ్గిపోయిందమ్మా ఇప్పుడు నొప్పితో వచ్చావా నాన్న అవునా ఎంత కాలం నుంచి బాధపడుతున్నావు మూడు నెలల నుండి మూడు నెలల నుంచి గాయంతో నొప్పండి నొప్పితో నడవలేకపోతున్నా చాలా భయంకరమైన నొప్పి ఉందమ్మా అట్టడి తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిందమ్మా ఇంకా భయంకర నొప్పి ఇంట్లోకి రావుదమ్మా ఇది ఎక్కడి నుంచి బాధపడుతున్న గద్వాల నుంచి వస్తున్నాను ఎక్కడి నుండి వచ్చావు గద్వాల గద్వాల నుండి వచ్చావు పాపం చూడండి ఇది తగ్గలేని బాధ ఇదొక బాధ మీరు అనుకుంటారు అక్కడక్క ఇలాంటి వాళ్ళని చూసి జరుగు జరుగు అంటే కుదరదండి కానీ ఏసే బిడ్డను తాకేయడం లేదా ఒకసారి నడు నాన్న స్పీడ్గా నడు నొప్పి లేదు నొప్పి లేదమ్మా నాకు ఈ కాలు నొప్పి తీసేసినారమ్మా దేవుడు తీసేశాడంటే తీసేశాడమ్మా మూడు నెలల నుంచి బాగా దమ్ము వచ్చింది ఆయాసం దమ్ము బాగా అస్తాలు వేసుకున్నా తక్కువ లేదు ఆస్తాలు వేసుకున్నాడట మీకు తెలుసా ఇప్పుడు ఆస్తాలు వేసుకున్నా తగ్గలే తగ్గలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు భార్య వీడికి వచ్చిందండి కలవరిగిరికి కలవరిగిరికి వచ్చి అంతకుముందు బాగా తాగేవాడిని తాగేవాడా మందులు మూడేళ్ళ నుంచి ఆమె మాకు సైతాన్ బాగా సైతాన్ తోడి మా ఇంట్లో రోజు గొడవలేనండి నా భార్యకు ఈ వయసులో మీ ఇద్దరు గొడవలు అయితే ఆమె కలవరికి వచ్చి ప్రాధాన్యత వచ్చిందండి తెచ్చిందా తెచ్చింది రెండు సార్లు వచ్చింది ఇక అప్పటి నుంచి నాతో పొరాలు గొడవలు లేవు ఇక లేవు ఏమన్నా నూలు పెట్టాలకు ప్రాధాన్యత పెట్టేది గొడవ పెడితే ఆయటలకు ప్రాధాన్యత నేనే తీసే ఆరాధన కూర్చున్న కాడికెళ్ళి నాకు అక్కడ అంత ఫ్యాన్ పెట్టినా చల్ల జంటలు పెట్టి సమరాలు పెట్టి కళ్ళు గులగుల బంద్ అయినాయి దమ్ము పూర్తిగా లేదమ్మ దమ్ము పూర్తిగా తెలియదు ఇప్పుడు ఆయాసం అసలు లేదు ఏం లేదమ్మ మంచి ఆయాసం మంచిగా ఉంది ఊరుకు ఒకసారి పరిగెత్తు అంతవరకు నడవాలి బాగా దమ్ము వచ్చింది బాగా ఎట్లా నడిచేటోడు అప్పుడు మెల్లగా మెల్లమెల్ల నచ్చు ఎట్ట వచ్చును ఇక ఇట్లా నడుచుకుంటా మెల్ల మెల్లగా ఆమె ముందట నేను ఆమె ముందట నీ వెనక ఏదామె పాపం ఏడుస్తుందని తాగొచ్చుకుని పాపం ఇవ్వకుండా వండుకుని పోయి చాకట్ ఇద్దరు ఏడుస్తున్నారండి దేవుని దగ్గర రావాలని బాగా బాధపడ్డాం దేవుడు నడిపించిందండి మమ్మల్ని దేవుడు సైతాను రాత్రి తొలగింది ఆయనకెళ్ళి మూడు గంటల రాత్రి అప్పుడు స్నానం చేసి కొట్టేవాడు పాపం ఆమె మాట వినకపోయేదమ్మా ఆమె మాట వినకపోయేది నాది నేనే చేసేది మస్తు జరిమి కొట్టేది ఇక పూర్తిగా రాత్రి మూడు గంటలకు నాన్నకెళ్ళి సైతాను తొలగిపోయింది అప్పుడు అనుకున్న స్నానం చేసి ఇక దేవుని దగ్గరికి పోదాం పమ్మమ్మా ఇప్పుడు నాన్న పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఇక మంచిగానే ఉన్నది కొట్టేవాడు ఇంతకు ముందు కొట్టేది బాగా బాగా కొట్టేది తిట్టేది నెల రోజులు సంది భాష అయితలేదు ఇప్పుడు నువ్వు అట్లా ఇక్కడికి నాన్న బతిలాడు తీసుకొచ్చావు ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు స్వస్థపరిచాడు మార్చేసాడు ఇప్పుడు ఆయన మార్చిండు దేవుడు మార్చిండు నాకు నెత్త అంతా తిమ్మరుగా వచ్చి చీమల వారిని అట్టండి ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు అట్లా రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుండి ఇదంతా నెత్తి అంతా చీమలు పారుతున్నట్టు చీమలు వారినట్టు నరాలన్నీ వేడిగా అయ్యేది తిమ్మిరెక్కినా ఎవరన్నా మాట అంటే సీరియస్ అయి ఏది ఉంటే అది పలవట్టుంటాయండి అలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చాం టీవీ పలవట్టేశానండి ఒకసారి 4000 టీవీ కోపం ఒక చిన్న మాట అంటే ఓర్చుకోలేను బీపీ ఎక్కువ అయిపోతుంది సీరియస్ అయిపోతుంది మైండ్ లో మొత్తం నరాలన్నీ వేడైపోతాయి ఇప్పుడు ఏం జరిగింది మరి నేను దేవుడు వచ్చి ముట్టినాడు కింద పడిపోయాను కింద పడిపోయాను ఇప్పుడు అంతా మైండ్ క్లియర్ అయిపోయింది ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఫ్రీ అయిపోయాను ఇప్పుడు ఏం అనిపించట్లా నార్మల్ అయిపోయాను నార్మల్ అయిపోయావు మరి ఇప్పుడు ఎవరు నిన్ను కొడితే పడతానండి ఒక్కటే నేను ఇప్పుడు ఎవరైనా తిడితేనే సీరియస్ అయిపోయి టీవీ ఎత్తేసాడు అంటండి
అంటే ఆ ఈవిల్ స్పిరిట్ ఆయనని ఎట్లా బలహీనపరిచింది? ముక్కలు ముక్కలు పలవటేశానండి, ముక్కలు ముక్కలు పలవటేశాను, ముక్కలు ముక్కలు పగలగొట్టేశాం. ఎవరు మాటలు పడో కోపం వచ్చేసింది, కోపం వచ్చేది. కానీ ఆరాధనలో ప్రభు నీలో ఉండాయి, ఆ స్పిరిట్ ని బయటికి వెళ్ళగొట్టేసి వాళ్ళు చిన్న మాట అన్న పడపోయాది, సీరియస్ అయిపోయేది మైండ్ మొత్తం. మరి ఇప్పుడు దేవుడు మొత్తం పడవచ్చు, ఇప్పుడు ఏం లేదు, నార్మల్ అయిపోయాం, కూల్ మొత్తం మైండ్ మొత్తం కూల్ అయిపోయాం. నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడు వర్షం బాగా పడుతుంటే బుర్దలో జారిపడ్డా, అయితే రెండు ఎముకలు ఇట్లా లోపలికి వెళ్ళిపోయినాయంట, ఇట్లా రెండు ఎముకలు లోపలికి వెళ్ళిపోయాయి. చీము వచ్చిందంట ముక్కులు ఎక్స్రే తీస్తే, అయితే ఎప్పటికి ఇట్లా కాలేదు అనమాట చీమి నాకు బాగా. ఇప్పుడు దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచారు. ఇప్పుడు ఆరాధనలో స్వస్థత పొందావు? ఎంత కాలం నుంచి అది నీకు? నాకు 2016 ఇయర్స్. ఇప్పుడు నీకు 16 సంవత్సరాలు ఉంది. చూడండి, ఈ బోన్స్ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫామ్ అయ్యి ఎప్పటికి ఇట్లా పడతా ఉండేదట. ఈ ఆరాధనలో ఏసయ్య బిడ్డను స్వస్థపరిచాడు, గట్టిగా చెప్పండి కొట్టాలి. మార్కు సువార్త 1:40-44 వరకు మనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి, ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పను. వెంటనే కుష్టి రోగం వానిని విడిచను గనుక వాడు శుద్ధుడని. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఒక కుష్టి రోగి ఎక్కడికి వచ్చాడండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు అందరు చెప్పాలా? ఆ రోజుల్లో కుష్టి చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఒక కుష్టి రోగులు బహిరంగంగా వచ్చే అవకాశం, పర్మిషన్ లేదు. కుష్టి రోగులు కానీ బయటకు వస్తే ప్రజలు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. ఇప్పుడు చూడండి, పాపముతో ఉన్న వ్యక్తి, ఒక పాపి ప్రజల మధ్యలోకి వచ్చినా, ఒక దొంగ దొంగగా వచ్చినా, ఒక హంతకుడు హంతకుడుగా వచ్చినా ప్రజలు ఆ వ్యక్తిని మాటలతో చంపుతారు, భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తారు. ఈ కుష్ఠరోగి బయటికి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన వ్యాధి అలాంటి వ్యాధి. ఏం వ్యాధి చెప్పండి? అది కుష్టి వ్యాధి. అది దాచుకుంటే కప్పుకుంటే కప్పుకునే వ్యాధి కాదు, అది దాచుకోవాలనుకుంటే అది బయటకు రాకుండా జాగ్రత్త పడే వ్యాధి కాదు, ఖచ్చితంగా అది బయట పడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాధి గ్రస్తులని ఊరు అవతల వాళ్ళు ఏం చేసేవారంటే వెలివేసేవారు. ఈ కుష్టి వ్యాధి కలిగిన వారిని వెలివేయబడే అనుభవం. ఒక పాపంలో ఉన్న వ్యక్తిని సమాజం వెలేస్తుంది, ఒక దొంగని సమాజం వెలేస్తుంది, ఒక చీకటి జీవితం జీవించే వ్యక్తిని ఈ లోకం వెలేస్తుంది. బ్రతుకు లేదని ప్రజలు వెలివేస్తారు, ఎందుకంటే ఆ వ్యక్తి సమాజంలో ఉండే హక్కు ఉండదు, కానీ సమాజం బయట బ్రతకవలసిన పరిస్థితి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఎక్కడి నుంచి మాటలు వింటున్నారో, ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఏ ప్రాంతంలో నుంచి ఈ చుట్టుపక్కల కూర్చొని మీరు ఈ మాటలు వింటున్నారో, కుష్టి వ్యాధి ఎంత భయంకరమైనదో మానవుని జీవితంలో కూడా పాపము అంత భయంకరమైనది. ఒక పాపముతో పట్టబడిన స్త్రీ కానీ, ఒక పాపముతో ఉన్న పురుషుని కానీ సమాజం అంతా వెళ్ళేస్తుందండి. అందుకని రాత్రి మీకు చెప్తున్నాను, లోకము నుంచి సమాజం నుంచి ఆ వ్యక్తి తృణీకరించబడిన అనుభవం, వెలివేయబడిన అనుభవం. అందుకని ఆ వ్యక్తికి లోకముతో కానీ ప్రజలతో కానీ ప్రేమానురాగాలు, మమకారాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ఉండవు. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, ఒకవేళ భార్య ఉంటే విడిచిపెట్టాలి, భర్త ఉన్నా విడిచిపెట్టాలి, ఒకవేళ తోబుట్టులనే విడిచిపెట్టాలి. అటువంటి వ్యక్తిని దగ్గరకు తీయటానికి ఆ దినాల్లో రూల్స్ లేవు. ఎందుకంటే నీ ఇంట్లో ఎవరైనా దొంగగా వ్యభిచారిగా ఉన్నారనుకో, నువ్వు కూడా వాళ్ళతో ఉంటే నిన్ను కూడా లెక్కలు వేస్తారని. అలాంటి వారిని నీ సొంత తమ్ముడు అని చెప్పుకోవు, సొంత అన్నని చెప్పుకోవు, నీ సహోదరుడు అని చెప్పుకోవటానికి కూడా నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే ఒక పాపి జీవితాన్ని ఒక పాపిలాగా ఈ సమాజం చూస్తుంది, కానీ పరిశుద్ధునిగా ఎప్పుడు కూడా చూడలేదండి.
డబల్ వర్ణుడు అనేటువంటి డివిడి దైవ సేవకుని జీవిత చరిత్ర. ఎందుకంటే ఆయన జీవితం ఈ బెల్లంపల్లిలో పాపములో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, తోబుట్టువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టాక ఈ లోకమంతా వెలివేసినప్పుడు యేసయ్య ఒక పాపిని ఏ విధంగా లేవనెత్తాడో ధవలవర్ణుడు అనే పాట ఆధారంగా దేవుని యొక్క సేవకుని స్టోరీ తీయబడింది. ఈరోజు నీ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన నిన్ను ప్రజలు మెచ్చుకుంటున్నారా, ప్రేమిస్తున్నారా, విడిచిపెట్టారా, ఒకవేళ దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, అర్థం చేసుకోలేకపోతున్నారా, అన్నీ కూడా కోల్పోయిన స్థితిలో నీ జీవితం కూడా ఒంటరిగా ఉందా? కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు దగ్గరికి రావటానికి అవకాశం లేదండి. ప్రజల మధ్యలో నుంచి ఆయన నడవాలన్న కష్టం, ప్రజల దగ్గర నుంచి ఆయన రావాలంటే కష్టం, సమాజంలో బయటపడితే చావుకి రెడీగా ఉన్నటువంటి స్థితి. కానీ యేసుని వెతుక్కుంటూ వచ్చాడు. గట్టిగా చెప్పకూడదా? ఆ కుష్టి రోగి రిస్క్ తీసుకున్నాడు యేసు దగ్గరికి రావడానికి. గట్టిగా చెప్పకూడదా? ఏ వ్యక్తి యేసు వద్దకు రావడానికి రిస్క్ తీసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం జరుగుతుంది సహోదరి. చూడండి, ఆ రోగి భయంకరమైన వాసనతో ప్రజలు, ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఆ వాసనే తెలిసిపోతుంది. కుళ్ళు పట్టిపోయిన శరీరం, తినివేసిన చేతులు, భయంకరమైన ముఖం, అటువంటి బంధకంలో నుంచి అతడు యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఏదైనా చేయొచ్చు, అయినా తన ప్రాణానికి తెగించి యేసును కలవాలని ఆశతో వచ్చాడు. ఈ బెల్లంపల్లికి ఎక్కడి నుండి వచ్చావో, ఈ టీవీ ప్రోగ్రాం ఎక్కడి నుండి చూస్తున్నావో, నీకు ఎవరున్నారో ఎవరు లేరో, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నువ్వు రిస్క్ తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ గురించి రిస్క్ తీసుకోబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ చెట్టు కింద కూర్చున్నావో, ఏ మూలకి నువ్వు కూర్చున్నావో, ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో, టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఈ యొక్క కుష్టి రోగి లోకమంతా వెలివేసింది. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అక్క చెల్లెళ్ళు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన వ్యాధి అంత భయంకరమైనది. ఈరోజు నీ పాపం అంత భయంకరమైనది కావచ్చు, నీ శాపం అంత భయంకరమైనది కావచ్చు, నీ జీవితంలో ఉన్న భయంకరమైనటువంటి ఆ పోరాటం కావచ్చు. అందుకనే ప్రజలు నిన్ను విడిచిన, మనుషులు నిన్ను వెలివేసిన దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి కనికరపడబోతున్నాడు. గట్టిగా చెప్పకొట్టాలా? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రాత్రి నన్ను చూడడానికి మీరు రాలా, యేసుని కలవటానికి వచ్చారు. ఆమెనని చెప్పండి. ఈ సభలకు ఎందుకు వచ్చారు అంటే, ఇంత మారుమూల ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కిలోమీటర్స్ కిలోమీటర్స్ నడిచి బాంబే నుండి, ఆ యొక్క ఒరిస్సా నుండి, మహారాష్ట్ర నుంచి, కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చారో, మీరు అంతగా ప్రయాసపడి వచ్చారు కాబట్టి మీ భారం దేవుని మీద మోపబోతున్నారు. దేవుడు మీ పక్షంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే కుష్టి దేనికి సాదృశ్యం అంటే, పాపానికి. దేవుని బిడ్డలారా, ఒక త్రాగుబోతు త్రాగుడు ఉన్నటువంటి ఒక భార్య నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ, త్రాగుబోతు భర్తని ఏ భార్య కలిగి ఉంటుందో ఆ భార్యకి విలువ ఉండదమ్మా, లోకం విలువ ఇవ్వదు. నిజమే దేవుని బిడ్డలారా, సమాజం విలువ ఇవ్వదు, లోకం విలువ ఇవ్వదు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్న చీకటి జీవితం, పాపపు జీవితం చూసి ప్రజలందరూ వెలివేస్తారు. సహోదరి సహోదరుడా, నీకు డబ్బు లేదని, ఆస్తి లేదని, అందం లేదని, ఉద్యోగం లేదని, చదువు లేదని, పదవి లేదని, నువ్వు అందంగా ఉండవని, నీకు ఏదీ లేదని సమాజం నిన్ను వెలివేసిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. గట్టిగా చెప్పట్టుకోండి. యేసు నీ మీద కనికరపడే దేవుడు. అందుకనే చూడండి, ఆ కుష్టి రోగ్యత యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. గట్టిగా చెప్పట్టుకుంటండి. ఎవరికి ఇష్టమట? అందరు చెప్పాలి. ఎవరికి ఇష్టమట? అందరు చెప్పండి, అక్కడ ఉన్నవారు చెప్పండి, ఎవరికి ఇష్టమట? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆ మాటకి యేసయ్య అంటున్నాడు, నాకు ఇష్టమే, గట్టిగా చెప్పట్లకూడదాం. ఎందుకు ఆ మాట కుష్టిరోగి అన్నాడంటే, ఏ వ్యాధి అయినా సింపుల్గా స్వస్థపరచవచ్చు యేసయ్య, కానీ నా రోగం మాత్రం అతి భయంకరమైన రోగం. అందుకని నా రోగం మీద, దేవుని మీద నమ్మకం లేక కాదు, విశ్వాసం లేక కాదు, దేవుడంటే
ఫెయిత్ లేక కాదు కానీ కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారిని చూశారు, మూగవారు మాట్లాడారు. ఇవన్నీ వేరు, నా వ్యాధి వేరు. అందుకనే నేను అడుగుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నువ్వు అనుకుంటుండొచ్చు అందరి సమస్య వేరు, నా సమస్య వేరు, అందరి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు, వాళ్ళకంటే జరుగుతుంది నాకు జరిగిద్దా. ఒకవేళ నీ చిత్తం అయితే నాకు చెయ్యనే ఆలోచన నీకు ఉండొచ్చు, కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తికి ఉన్నట్టు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నీవు బాగుపడ్డం దేవునికి 100% ఇష్టం. గట్టిగా చెప్పకండి, నీ బ్రతుకు మారడం దేవునికి ఇష్టం. చూడండి, ఈ వ్యక్తి అడగడానికి ఎందుకంటున్నాడంటే, యేసు మీద నమ్మకం లేక కాదు, యేసయ్య మీద విశ్వాసం లేక కాదు, లేకపోతే యేసుని పరీక్షించడానికి కాదు. ఎందుకు అడుగుతున్నాడంటే, అయ్యా ఒక అందరిలాగా కుంటి వ్యక్తిని కాదు నేను, అందరిలాగా గుడ్డి వ్యక్తిని కాదు, నేను వెలివేయబడిన వ్యక్తిని. నా వ్యాధి ఏంటంటే, సమాజానికి నేను చీడ పురుగుని, లోకానికి నేను చీడ పురుగుని. అటువంటి నన్ను పరుస్తావా? అది నీకు ఇష్టమేనా? అంటే ఎవరికి ఇష్టం లేదు కదా. నేనంటే నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావా? చీడ పురుగులాగా ఉన్నావా? సమాజానికి, సంఘానికి చీడ పురుగులాగా ఉన్నావా? నీ బ్రతుకు బాగుపడట్లేదని లోకమంతా నిన్ను వెంటాడుతుందా? అయితే యేసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఆయనను పిలిచినప్పుడు, అయ్యా అని ఆయన వైపు చూసినప్పుడు, యేసుకి నువ్వు మారడం ఇష్టం, నువ్వు రక్షించబడ్డం ఇష్టం, నువ్వు పాపం నుండి విడుదల పొందటం ఇష్టం, నీ బ్రతుకు బాగుపడడం ఇష్టం. నువ్వు కుష్టితో ఉన్నా, పాపం అనే మరకలతో ఉన్నా, చీకటి బ్రతుకు బ్రతుకుతున్నా, నీకంటూ గమ్యస్థానం లేకపోయినా, గమ్యాన్ని చూపించే యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అందుకనే భయంకరమైన ఆ వ్యాధి ఆయన శరీరాన్ని తినేస్తుందండి. పాపం నిన్ను తినేస్తుందేమో, త్రాగు నిన్ను తినేస్తుందేమో, వ్యభిచారం నిన్ను తినేస్తుందేమో, లోకంలోని జీవితం అంతా మోసపోయిన స్థితిలో ఉన్నావేమో. నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీవు బాగుపడ్డం నా ప్రభువుకి ఇష్టం, నీ కొడుకు బాగుపడ్డం యేసుకి ఇష్టం, నీ భర్త బాగుపడ్డం యేసుకి ఇష్టం, నీ పిల్లలు బాగుపడ్డం యేసుకి ఇష్టం, నీ చరిత్ర మారడం యేసుకి ఇష్టం. అందుకని యేసయ్య అంటున్నాడు, ఆయన చూసట కన్నీర పడ్డాడట. గట్టిగా చెప్పలు కొట్టండి. ఏం పడ్డాడట? అందరు చెప్దాం, కనికరం. ఎవరికండి? ఏసైకి. ఒక కుష్టి రోగం చూసి కనికర పడేవారు ఎవరుంటారు? చీ, నువ్వు మా ఇంటికి రాకురా అని తల్లి పంపించేసిందేమో, మా ఇంటికి రావద్దు అని అక్క చెల్లెళ్ళు పంపించేశారేమో, మా ఇంటికి రావద్దు నువ్వు వస్తే మా ఇంటిని వెళ్ళేస్తారని అన్నదమ్ములు పంపించేశారేమో. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు తాకుతున్నాడు ఆయనను. గట్టిగా చెప్పకొట్టండి. కుష్టి రోగిని ముడితే ఆయనకి ప్రాబ్లమే, ఈయనకి ప్రాబ్లమే, ఆయనకి రిస్కే, యేసుకు రిస్కే. నువ్వు రిస్క్ తీసుకుంటే యేసు నీ కోసం రిస్క్ తీసుకుంటాడు. గట్టిగా చెప్పట్టుకోవాలా? నువ్వు రిస్క్ తీసుకుంటే యేసు నీ గురించి రిస్క్ తీసుకుంటాడు. అంత దూరం బెల్లంపల్లికి ఎట్ల వెళ్ళాలా? ఆ చెట్ల కింద ఉండాలా? అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుందా? నాకు అసలుకే షుగరు, నడుము నొప్పి, వీపు నొప్పి, వెన్నుముక నొప్పి, నడవలేను, ట్రైన్ ఎక్కలేను, బస్ ఎక్కెట్లాలో తెలీదు. రిస్క్ నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కోసం రిస్క్ తీసుకుంటాడా? అందుకనే ఈ యొక్క వ్యక్తి బయటికి రావడం కష్టం, ప్రభువుని కలవడం కష్టం, ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టం. చచ్చినా పర్వాలేదు, రాళ్లతో కొట్టి సమాజం చంపినా పర్వాలేదు, నేను యేసు దగ్గరికి వెళ్తాను. ఆమేన్. ఈరోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్వాలా, బెల్లంపల్లికి నేను వెళ్తాను, యేసు దగ్గరికి వెళ్తాను, నా బ్రతుకు బాగుపడుతుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు మమ్మల్ని చూడడానికి నువ్వు రాలే, యేసుని కలవడానికి వచ్చావు. ఆమెనని చెప్పండి అందరూ. ఎందుకంటే దేవుడు కనికెర పడినప్పుడే అద్భుతం జరుగుతుంది. చూశారు కదా ఎంతమంది బాగుపడ్డారు. గత 50 డేస్ నా జీవితంలో నేను చాలా పోరాటాన్ని అనుభవించానండి. మానసికంగా దైవజనుడు లోపల ఉన్నప్పుడు, చాలా రిస్క్ జాబ్ ఇది మినిస్ట్రీ. మీరు అనుకుంటున్నారు సింపుల్ కాదు, కానీ దేవుడు తన సేవకుణ్ణి లోపల పెట్టి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. చాలా రిస్క్తో ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు భయపడకు, నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, నేను కూడా నీకోసం రిస్క్ తీసుకోబోతున్నాను. గట్టిగా చెప్పకూడదాం. ఎందుకంటే నువ్వు నిలబడుతున్నావు, నేను నిలబెడతాను. నువ్వు నిలబడడానికి కష్టపడుతున్నావు, కానీ నీ రిస్క్, నీ ప్రయాసం ఆ యొక్క ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. సహోదరి, కూర్చోడానికి ప్లేస్ లేదేమో,
నిలబడడానికి ప్లేస్ లేదేమో, ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదేమో, కానీ నువ్వు తీసుకుంటున్న రిస్క్ నీ భర్త చరిత్రను మార్చబోతుంది. నువ్వు తీసుకుంటున్న రిస్క్ నీ భార్య చరిత్రను మార్చబోతుంది. నువ్వు తీసుకుంటున్న రిస్క్ నీ బిడ్డల చరిత్రను మార్చబోతుంది. నువ్వు తీసుకుంటున్న నీ రిస్క్ నీ సంఘ చరిత్రను మార్చబోతుంది. ఇదే నీకు శుభవార్త ప్రభు చెప్పమన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాలా. ఆ కుష్టి రోగి అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకంటే నన్ను శుద్ధినిగా చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. నా వ్యాధి వెలివేయబడిన వ్యాధి, నా పాపం అట్లాంటిదయ్యా, నా బ్రతుకు అట్లాంటిది. అందుకని ఎవ్వరు కూడా బాగు చేయలేరు. నువ్వు కూడా బాగు చేయడానికి అంత సమంజసం కాదేమో. అందుకనే నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు చెయ్యలేని దేవుడు అని అడగట్లేదు, నువ్వు చేయగలిగిన సమర్థుడివే. కానీ ఈ వ్యాధికి ఒకవేళ నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే నీకు ఇష్టమైతే అద్భుతం చెయ్యి. అందరి జీవితాలు వేరు, నా జీవితం వేరు అనుకుంటున్నావా? వాళ్ళది వేరు, నాది వేరు, నాకు జరిగిద్దా అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీ జీవితానికి దేవుడు చేయబోతున్నాడమ్మా. అందరికీ జరుగుతుందేమో కానీ నాకు జరగడానికి ఇంత హై రిస్క్ కదా, ఇది ఎలా జరిగిద్ది అనుకుంటున్నావా? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, జీవం ఇచ్చినవాడు. ఖచ్చితంగా నీ రిస్క్ నీకున్న ఈ పరిస్థితిలో నీకు సహాయం చేయబోతున్నాడా. అందుకనే ఏసయ్యట ఆ కుష్టి రోగిని చూసి కనికర పడ్డాడట. ఏం పడ్డాడంటే చెప్పండి అందరూ, ఏం పడ్డాడట? కనికర పడి అతనిని ముట్టి, నువ్వు శుద్ధుడు కావటం నాకు ఇష్టమే, గట్టిగా చప్పట్లు. ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత కృప, ఎంత మంచి దేవుడు అండి ఏసయ్య. ఈ రాత్రి నీ ముఖం పాపంతో నిండిపోయిందా? నీ చేతులు పాపంతో నిండిపోయాయా? నీకు శారీరక కుష్టి లేదు కానీ ఆత్మ సంబంధమైన కుష్టి అనే పాపం వెంటాడుతుందా? అందును బట్టి ఈరోజు ఎవ్వరు కూడా నిన్ను దగ్గర రానిట్లేదా? కానీ ఏసయ్య అంటున్నాడు, నువ్వు రక్షించబడ్డం నాకు ఇష్టం, నువ్వు పాపం నుంచి విమోచించబడ్డం నాకు ఇష్టం, నువ్వు కుంటివాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు నడవడం నాకు ఇష్టం, నువ్వు గుడ్డివాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు బాగుపడడం నాకు ఇష్టం. ఎందుకంటే నిన్ను బాగు చేయడానికే ఈ లోకానికి నేను వచ్చాను, నిన్ను బ్రతికించడానికే నేను మరణించాను, నేను చనిపోయింది నిన్ను బ్రతికించడానికే. నీకు బ్రతుకునిచ్చేది ఎవరు అంటే ఏసయ్యమ్మ, నీకు జీవమిచ్చేది ఎవరంటే ఏసయ్య. ఈ లోకంలో నీ కడుపున పుట్టిన బిడ్డ కానీ కన్ను తల్లి కానీ ఎవరు నీకేం చేయలేకుండా వదిలిపెట్టారా? నువ్వు నా కడుపున చెడబుట్టావు, వెళ్ళిపో అన్నారా? కానీ నువ్వెంత కుష్టిపొడనే పాపంతో ఉన్నా, ఎందుకురా ఇలాంటి కొడుకు ఉన్నా చచ్చిపోయినా ఒకటే అని ఒక తల్లిగా క్షోభ, కొడుకుగా నీ తల్లిదండ్రులు మాటలు నేను క్షోభకు తీసుకొచ్చాయా? కానీ రాత్రి ఏమంటున్నాడంటే, ప్రభు నువ్వు బాగుపడడం నాకు ఇష్టం, నీ బ్రతుకు మారడం నాకు ఇష్టం, నువ్వు విడుదల పొందటం నాకు ఇష్టం. నువ్వు మాంత్రిక శక్తులతో, చేతబడి శక్తులతో, క్షుద్ర శక్తులతో బాధపడుతుంటే యా ఎందుకులే నువ్వు పడు అంటాడా? లేదు, నువ్వు అందులో నుంచి బయటకు రావడం నాకు ఇష్టం. గట్టిగా చెప్పండి ఆమెననే. నువ్వు బాగుపడ్డం యేసుకు ఇష్టం, ఆమేన్. నువ్వు విడుదల పొందడం యేసుకు ఇష్టం. అందుకనే యేసయ్య నిన్ను బెల్లం పల్లికి తీసుకొచ్చాడు, ఆమేన్. అందరు చేతులు ఊపండి. ఎక్కడికి వచ్చారు మీరు అందరూ? గట్టిగా చెప్దాం, ఎక్కడికి వచ్చారు నాన్న? మీరందరూ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి? బెల్లంపల్లికి ఎందుకు వచ్చారంటే రిస్క్ తీసుకొని యేసు దగ్గరకు వచ్చారు. తిరుపతి నుండి వచ్చారు, రేణిగుంట నుండి వచ్చారు, బాంబే నుండి వచ్చారు, చెన్నై నుండి వచ్చారు, బెంగళూరు నుండి వచ్చారు, ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు, ఎక్కడెక్కడ ఆంధ్ర నుండి వచ్చారు, తెలంగాణ నుండి వచ్చారు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బ్రతుకుని మార్చబోతుంది తల్లి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ఏసయ్యతో చెప్దాం, ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చాను, నీవు నన్ను విడుదలయ్యా, నన్ను బాగు చేయ్యా. అందరు చెప్పండి, నన్ను క్షమించు, నన్ను నా మీద కనికర పడయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నేను లేపయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెరుస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఎందుకు వచ్చావో ఈ ప్రాంతంలోకి, ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో, నీ కుటుంబంలో ఏ బాధ నీకుందో ఈ రాత్రి ఏసయ్య అంటున్నాడు,
ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అది సరైన నిర్ణయం. ఎందుకంటే కుష్ఠరోగి సరైన నిర్ణయం తీసుకున్నాడండి. ఎవరు తనని బాగు చేస్తారా అని మనుషులను వెతికాడు, ఎవరూ చేయలేకపోయారు. కానీ చివరికి దొరికింది ఎవరంటే కరుణామయుడు, కనికర స్వరూపుడా, దయామయుడు, దీర్ఘశాంతం కలిగిన వాడా. ఎవరు రిజెక్ట్ చేసినా నేను నిన్ను తృణీకరించను అంటున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను నేను తృణీకరించడానికి కాదు, నా ప్రాణం పెట్టింది. నిన్ను తృణీకరించడానికి కాదు, నా రక్తం కార్చింది. నువ్వు బాగుపడ్డావు నాకు ఇష్టం. అమ్మా, నీ కొడుకు గురించి ఏడుస్తున్నావా? నీ కొడుకు బాగుపడ్డం వేసేకి ఇష్టం. నీ కుమార్తె గురించి ఏడుస్తున్నావా? నీ కుమార్తె జీవితంలో అద్భుతం జరగడం వేసేకి ఇష్టం. అసలు ఏంటి నీ చింత? బాధపడుతున్నావా? ఈరోజు అందరి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు అనుకుంటున్నావా? లేదు, నీ పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఏ కండిషన్లో ఉన్నా కుష్ఠరోగిని చూసి కనికరపడిన దేవుడు ఈ రాత్రి నిన్ను చూసి కనికరపడుతున్నాడు. ప్రభు, ఎంతమంది టీవీ ప్రోగ్రాం చూశారో, వారి పాపాలు ఒప్పుకున్నారో, వారిని శుద్ధినిగా చేయండి, పరిశుద్ధంగా మార్చండి. ఇదిగో ప్రభు, అందరినీ మీరు ఆశీర్వదించండి, మీ కృప అందరికీ మీరు దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నేను ప్రామిస్ ల్యాండ్కి జస్ట్ ఓన్లీ 500 రూపీస్ ఇచ్చా. అయితే చాలా ప్రాబ్లంతో వచ్చావు. ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. అయితే 3వ రోజునే ఆమెను వదిలేసి వచ్చేసాడు. నాకు ఆమె నాకు ఇష్టం లేదు అని. అయితే 8 మంత్స్ అయింది ఆమెను వదిలేసేసి. ఆమె ఫోటో, అదే మా బ్రదర్ ఫోటో మేము ఇక్కడ ఇచ్చాము. అప్పుడు ఇచ్చినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మొన్ననే వాళ్ళు ఆయన ఫోన్ చేసి నా భార్య నాకు కావాలి, నేను తెచ్చుకుంటాను అని చెప్పి ఆయన తీసుకొచ్చేసాడు. దేవునికి ఉంటుందరా, దేవుడు కుటుంబాన్ని కట్టాడు. అవును, ఒక జర్నీలో జాబ్ గురించి ప్రేయర్ చేశాను నేను, మా వైఫ్, అండ్ సక్సెస్ అయింది. ఈ రోజు ఆఫరింగ్ చేసాం, ప్రేయర్ చేసుకున్నాం, వాగ్దానం ఇచ్చాం, దేవుడు కార్యం చేశాడు. వెళ్ళాను. నా హస్బెండ్ చనిపోయాడు, ఉన్న ఒక పాప అబ్నార్మల్ ఉంది, బ్రెయిన్ ప్రాబ్లమ్. అయితే నేను ప్రామిస్ ల్యాండ్కు అమౌంట్ కట్టాను. నాకు సివియర్ గా హెడ్ఏక్ ఉంది, హెడ్ఏక్ ఇట్లా పట్టుకుంటే నొప్పి, పడుకోలేకపోతున్నా. ఎంతకాలం నుంచి బాధపడ్డావమ్మా? 6 మంత్స్ అవుతుంది. నైట్ టైం జుట్టు మొత్తం ఇప్పి పడుకునేదాన్ని. పాప చూస్తే ఆ ప్రాబ్లం ఉంది, హస్బెండ్ చనిపోయాడు. అయితే నేను ప్రామిస్ ల్యాండ్కి కట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. తలనొప్పి చాలా ఉందని పోయిన మంత్ అమౌంట్ కట్టానమ్మా, ఇప్పుడు తగ్గింది చాలా. దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ నాకు ల్యాండ్ విషయంలో కూడా నాకు దేవుడు ల్యాండ్ ఇప్పిస్తున్నాడు. ఇప్పిస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.